హాయ్ హలో, నేను మీ శ్రీనివాస్. ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు సలహాలు ప్రజలకి చేరవేస్తూ మధ్య వారధిగా ఉంటున్న పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో ఈరోజు అంటే టిట్కోలో డబ్బులు కట్టి ఇబ్బందులు పడుతున్న ఎవరైతే ఉన్నారో పేదలు, వాళ్ళ యొక్క ఆవేదనను అయితే తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ వీళ్ళ తలరాతలు అయితే మారటం లేదు. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. వీళ్ళకి కూడు, గూడు, గుడ్డ ఇవన్నీ అందిస్తామని ఓట్ల సమయంలో అయితే తీవ్ర హామీలు అయితే ఇచ్చి ప్రభుత్వాలను అయితే ఏర్పాటు చేస్తున్నాయి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన టిడ్కో పథకంలో వీళ్ళకి కొన్ని ఇళ్ళు ఇస్తామని 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వీళ్ళ నుంచి వసూలు చేసి అలాట్మెంట్ చేసి ప్రస్తుతం అయితే వీళ్ళు వేదన పడేశారు. 2 సంవత్సరాలుగా మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు, కానీ మాకు కనీసం ఆ ఇళ్ళు అంటూ అలాట్ చేయలేదంటే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ కొంతమంది అయితే మన దగ్గర ఉన్నారు. ఈ నగరవాసులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ టిడ్కో విధానంలో పేదల నుంచి గత ప్రభుత్వ హయాంలో కొన్ని డబ్బులు తీసుకోవడం అయితే మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళందరికీ అలాట్మెంట్ విషయంలో ఏం జరిగింది, ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి? 150,000 మంది అది లబ్ధిదారులని గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడే ఈ బాధ్యతలు తీసుకుని జీవీఎంసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ గారిని, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని కలిశాము. వారి దృష్టిలో 25,800 అంటే ఈ 2 సంవత్సరాల్లోనూ 25,000 మంది బిలో పావర్టీ లైను దాటేశారా, అర్హత ఎలా కోల్పోయారు? ప్రభుత్వం మారినంత మాత్రాన ఇప్పుడు మీరు అన్నారే తలరాత అని, వారి తాలూకా పేదరికం తాలూకా స్టాండర్డ్ అంత ర్యాపిడ్గా మారిపోతే ఈ దేశంలో పేదరికం ఉండక్కర్లేదు, ఉండదు. ప్రభుత్వం నవరత్నాలు ఎంపికతో దీన్ని ముడిపెట్టి రకరకాల మెలికలు పెట్టి ఈ లబ్ధిదారులను తగ్గించడం కోసం ఈవేళ వారు చెప్పేది 25,000 చిల్లర లబ్ధిదారులు ఒక తేలేరు మగని చెప్తున్నారు. ఏది డబ్బులు కట్టిన వాళ్ళు దాంట్లో 24,000 ఇల్లులు మాత్రమే మాకు అందుబాటులో ఉన్నాయి, ఇవి తొందరలో ఇస్తాము అని కేవలం ఆ 25,000 మంది విషయంలో ఒక సానుకూలమైనటువంటి వార్త అయితే చెప్పారు. మరి మిగిలిన వారి సంగతి ఏంటి? వారు కట్టిన డబ్బుల సంగతి ఏంటి? దీని మీద ప్రభుత్వం మాట్లాడలా. వారు అడిగితే దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ స్థాయిలో సమాధానం ఆయన చెప్పలేడు. ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉంది. దీనికి స్పష్టత చెప్పాలి. ఈ నగరంలో ఎంతమంది అయితే లబ్ధిదారుల దగ్గర మీరు డబ్బులు కట్టించుకున్నారో వారందరికీ ఖచ్చితంగా టిడ్కో వెళ్ళి స్వాధీనం చేయాల్సిందేనని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మా చెప్పండి, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎంత డబ్బులు కట్టారు, ప్రస్తుతం మీకున్న పరిస్థితి ఏంటి? మేము ఆరులో నుంచి వచ్చామండి. 25,000 రూపాయలు డీడీ కట్టడం అంటూ జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇస్తామని అన్నారు, ఇల్లు ఇవ్వలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇల్లు ఇస్తామని అన్నారు. ఇల్లు ఇస్తామంటే ఇల్లు ఇస్తారు కదా ధీమాతోటి, ఇల్లు ఇస్తామని ఆశతోటి మేము ఏం చేసామంటే మా దగ్గర డబ్బులు లేకపోయినా డబ్బులు బయట నుంచి 3 రూపాయలు కాకపోతే 5 రూపాయలకైనా వడ్డీ తీసుకొని వచ్చి ఆ యొక్క డీడీ కట్టకపోతే అయ్యో లిస్టులో మా పేరు ఉంటుందో ఉండదో లేకపోతే మా పేరు కూడా పోతుందేమో అనేసి అని భయం మీద పిల్లలు కూడా సరైన తిండి పెట్టలేని పరిస్థితి, సరిగా ఏంటి పంచలేని పరిస్థితి ఉన్నా సరే 25,000 రూపాయలు డీడీ కట్టడం అంటే జరిగింది. కట్టిన తర్వాత ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా ఏ ఇల్లు మాకు చూపించలేదు. అంతకుముందే చూపిస్తామన్నా డీడీ కట్టమని కట్టాం, కానీ ఇల్లు వాకలు ఏ చూపించలేదు. అయినా సరే ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాం, కరోనా వచ్చింది, చాలా ఇబ్బందులు పడుతున్నాం, పని లేదు, సరైన తిండి లేదు, అందుకోసమని మేము ఎద్దులు కట్టుకోలేక చాలా రకాలుగా మేము బాధలు పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదవాళ్ళకి అయితే చేస్తామని చెప్తున్నారు, కానీ పేదలు చేసింది ఏం కనిపించట్లేదు. అందుకోసమని మేము కమ్యూనిస్ట్ పార్టీ రావడం అంటే జరిగింది. కాబట్టి ఈ పార్టీ అండదండలతో అయినా ప్రభుత్వం అంటే పెద్దలతో అందరితో మాట్లాడి పేదవాళ్ళందరికీ తక్షణమే ఇల్లు ఇప్పించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. అమ్మా చెప్పండి, అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎంత డబ్బులు కట్టారు, మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? నా పేరు ఉమాదేవి అండి, నేను ఆరులో నుంచి వచ్చాను. నేను ఫస్ట్ డీడీ కట్టాను, 25,000 ఒకటే కట్టాను.
అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టాం, ఇల్లు వచ్చేస్తుంది అన్నారనేసి మేము రేకింట్లో చాలా కష్టపడి ఉన్నామండి. 2000 అద్దీ అనమాట, చిన్నపిల్లలు వాళ్ళతో మా ఆయన గారేమో హ్యాండిక్యాఫ్ట్, చాలా కష్టపడి ఆ డబ్బులు అప్పులకు తెచ్చి కట్టాను అనమాట. ఇప్పుడు ఈ కరోనా టైంలో అద్దే కట్టుకోవాలా లేకపోతే ఆ వడ్డీ డబ్బులే కట్టుకోవాలా మాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం పట్టాలు ఇచ్చేస్తున్నారు అంటున్నారు, మరి డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? మేము అప్పులకు తెచ్చి కట్టాం కదా, మరి మా పరిస్థితి ఏంటి? మాకు ముందు ఏదో మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. సార్ చెప్పండి, ప్రధానంగా మన నగర వ్యాప్తంగా ఎంతమంది కట్టుంటారో వాళ్ళకి ఎంతమందికి అయితే లబ్ధి చేకూరుతుందని మీరు భావిస్తున్నారు? అంటే టిట్కో ఇల్లు సంబంధించి అయితే నగర పరిధి ఏదైతే గేటర్ విశాఖ ఉందో గేటర్ విశాఖ పరిధిలో అన్ని ప్రాంతాల్లో కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి అంతా కూడా సర్వే చేశారు. ఆ సర్వేలో గాజువాక్ కానీ మలకాపురం కానీ పెందూరు నియోజకవర్గం సంబంధించి ఆ బీసీ కాలనీ అనే ఉంది అక్కడ కూడా ఉన్నాయి, అలాగే సీమరాపిల్ లోపల కూడా. అదైతే పూర్తిగా అయిపోయి అన్నీ కూడా 100% అయిపోయి, అవి ఇంకా లబ్ధిదారులకు ఇవ్వడమే ఉంది. ఇంక బీసీ కాలనీ అయితే 75% దాకా ఉంది, ఇంకా 25% అవి చేయాలి. ఇప్పుడు అలా వదిలేయడం వల్ల శిథిల వ్యవస్థకు వచ్చేస్తున్నాయి కొన్ని రోడ్లు, అవి కూడా తుప్పట్టేసి వర్షాలకైపోతున్నాయి. ప్రభుత్వాలు పంతాలకు పోతున్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్లో చాలామంది లబ్ధిదారులకి మీకు 25,000 కట్టండి ఈ ఎస్ఎఫ్టి అయితే, అంటే ఇంచుమించు 50,000 ఎస్ఎఫ్టీకి అయితే 400 చిల్లర చదరపు అడుగులు అయితే మీరు 50,000 కట్టండి, 600 చిల్లర చదరపు అడుగులు అయితే 100,000 కట్టండి అని. దీనికి 300,000 సబ్సిడీ ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి, మిగతా సంబంధించి బ్యాంక్ రుణం అనేది ఒక 300,000 దాకా, ఒక ఎస్ఎఫ్టీకి 300,000, ఇంకో ఎస్ఎఫ్టీకి 400,000 బ్యాంక్ రుణం అనేది ఇస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఆ ప్రభుత్వం అనేది నిర్మాణం చేపట్టింది కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలనేది ఈరోజు మొండిగాననేది ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అనేది ఉంది, క్లియర్గా కనబడుతుంది. మరి 16 మీరు పరిపాలన అన్నారు, పేద ప్రజలకు న్యాయం చేస్తానన్నారు, పాదయాత్ర చేశారు 3,000 కిలోమీటర్ పైచిలుగా, ఈ అధికారం అనేది 150 సీట్లు అనేది మీకు అధికారం చేజెక్కించారు ప్రజలంతా ఓట్లేసి. ఈరోజు లబ్ధిదారులు అనేది చాలామంది నిరుపేదలు ఇల్లు లేక, చాలామంది అద్దింట్లో ఉండి అద్దింటి కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి 7 దగ్గర దగ్గర కోవిడ్ తోటి అతలాకుతలం అయ్యి తినడానికి తిండి కూడా దొరకలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు, ఉద్యోగాలు పోయాయి. మరి వీళ్ళు బ్రతకడానికి కనీసం తలదాచుకొని గిల్లుంటే ఏ గింజ నీళ్ళు తాగడానికి అవకాశం ఉంటుంది, అద్దె కట్టపోతే ఓనర్లు అనేది ఒప్పుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం అద్దె కట్టపోయినా మీరు ఇబ్బంది లేదు ఉండండి అని చెప్తుంది. ఈరోజు చాలామందితోటి ఈ గొడవలు కూడా వచ్చాయి, మీరు అద్దె కట్టపోతే ఇమీడియట్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేది కూడా మేము నివాసం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఈరోజు మేము పీడీ గారిని, ఏడీసీ గారిని కలిసాం, ఎడిషనల్ కమిషనర్ గారిని, ప్రాజెక్ట్ డైరెక్టర్ నేను. మరి కలిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పీడీ గారి దగ్గరికి వెళ్ళమని ఏడీసీ గారు చెప్పారు. ఆయన చెప్తున్నది ఏంటి, ఈరోజు 151 అనేది ఈరోజు ఇక్కడ కట్టిన లబ్ధిదారులు అనేది ఉన్నారు. టిట్కో అయితే 24,192 మాత్రమేనట, అవి కూడా పూర్తిగా అనేది ఇంకా లేదు. ఇవ్వడానికి ఇప్పుడు ఇవ్వడానికి అనేది కొంత ఉంది, 25,000 దాకా అనేది ఇవ్వగలరు. మిగతావన్నీ కూడా ఉన్నది ఏవైతే ఉన్నాయో, కట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులకు సంబంధించి మళ్ళీ 90 టైం ఇచ్చాము. ఏదైతే సచివాలయం ఉన్నాయో సచివాలయ దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టుకోండి అంటున్నారు. అంటే ముందు ఎలక్ట్ వచ్చినా కూడా ఈ నవరత్నాల్లో ఇదొక భాగం అట, అంటే మరి అప్పుడు ఇది ప్రకటించలేదు. దీన్ని ఇది కూడా ఒక భాగం అనేది ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు 90 టైం ఇచ్చారు కాబట్టి మీరు వెళ్ళి సచివాలయం కట్టమని చెప్తున్నారు. ఆ కట్టిన తర్వాత ఒకవేళ పాత అనేది ఎలక్ట్ అయినట్టు ఈ లిస్టులో కొత్త లిస్టులో వస్తే మీకు కంపల్సరిగా ఆ ఇల్లు టిట్కో ఇల్లు కానీ మిగతా 150 అంటే ఏదైతే ఇప్పుడు 150 ఏవైతే ఉన్నాయో దాంట్లో కానీ ఇల్లు ఇస్తారు. ఒకవేళ లేదు అనుకుంటే మీకు కట్టిన డబ్బులు అనేది రుణం అనేది వెనక్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. రెండోది ఇప్పుడు మేము చాలా చూసాం, కరెంటు బిల్లు ఆయన పేరు లేకపోయినా అద్దింట్లో ఉండేటప్పుడు ఈయన పేరుని వచ్చేస్తుంది. రెండోది ఒక బైక్ కానీ కారు కానీ 4 వీల్స్ ఏదైతే ఉందో ఈయన పేరు లేకపోయినా పేరు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే చాలామంది డిలేట్ అయిపోయాయి, చాలామందికి ఈ అర్జీదారులు ఎవరైతే పట్టడం లేదు అది వెళ్ళి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఈయన చెప్తున్నారు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మార్చుకొని రమ్మని. అది ఎక్కడ సాధ్యం అవుద్ది, వెళ్ళినా కూడా ఇక్కడ మార్చే పరిస్థితి అనేది అధికార యంత్రాంగం అనేది లేదు. మరి దానికి సంబంధించి ఈరోజు అధికారు చెప్తున్నది ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చేస్తారు, లేదు అనుకుంటే ఆ ఇల్లు కానీ లేకపోతే పట్టా ఇస్తారట, 60 గజాలు పట్టా ఇస్తాం మీరు ఎలక్ట్ అయితే అనేది చెప్తున్నారు. ఇది చాలా అంటే ప్రభుత్వాలు అనేది ప్రజలకు ఇచ్చిన హామీలు అనేది అన్నీ కూడా పక్కన పెడుతున్నారు. వీళ్ళ తాలూకా అంటే వైరుధ్యాలకి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళ తాలూకా ఒకళ్ళ మీద ఒకళ్ళ గొడవలు పెట్టుకొని పద్ధతులు వాళ్ళు చేసేది నేను ఎందుకు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఏదైతే ఆ గవర్నమెంట్ నిర్మాణం చేపట్టినా అది పూర్తి చేయండి,
పూర్తి చేసి లబ్ధిదారులు ఎవరు అంటే ఇవ్వండి. ఆ గుర్తింపు ఏదైతే మీకు 150 సీట్లు ప్రజలు ఇచ్చారో ఇంకా మిమ్మల్ని గొప్పగా చెప్పుకుంటారు. రేపు మళ్ళీ అధికారం రావడానికి మీకు అవకాశం ఉంటుంది. అది మీరు కాకుండా ఈరోజు మీరు మా రెండు పార్టీలు కలిపి మీరు మొండిగా పద వ్యవహరిస్తే మట్టుకు ప్రజలు అనేది ఊరుకోరు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరిగే రేపు కూడా పెద్ద ఎత్తున ఈ ఆందోళన పోరాటం ఉధృతం అవుద్ది. ఈ ఉధృతం ప్రజలంతా కూడా సమీకరణ అనేది జరుగుతుంది ఆల్రెడీ. దాన్ని ఆలోచన చేసి మీరు ఏదైతే టిట్కో ఇల్లు కానీ మిగతా ఈరోజు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు మీరు 151,000 ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా సర్వే చేసి ఇమీడియట్గా మీరు ఎవరైతే ఇప్పటికైనా మీరు లబ్ధిదారులు వీరు అని గుర్తించారు వాళ్ళందరూ ముందు ఇవ్వండి. మిగతాది ఏదో మీరు నవరాత్రాల్లో చెప్తున్నారుగా, నవరాత్రాల్లో మళ్ళీ ఈ గవర్నమెంట్లో మీరు సెలెక్ట్ అయితే అంటే ఈ గవర్నమెంట్లో మీరు లబ్ధిదారులుగా గుర్తింపు అయితే ఇస్తామంటున్నారు. ముందు గుర్తింపు అయిన వాళ్ళకి ఇవ్వండి. మీరు అది ఇవ్వకుండా ఆపేసి మిగతావన్నీ ఇప్పుడు కొన్ని కోట్లు ఉన్నాయి కేసులు, కొన్ని కోట్లు ఉంటే కోట్లో వివాదం లేనివన్నీ చాలా ఉన్నాయిగా భూములు. మీరు ఎందుకు ఆపుతున్నారు దాన్ని సాకు చెప్పుకొని? కోర్టులో ఉన్నది ఆ కోర్టు ఎప్పుడైతే డైరెక్షన్ ఇస్తారో దాని ప్రకారంగా ముందుకెళ్ళండి. ముందు వివాదం లేని భూములు ఏవైతే ఉన్నాయో భూములు ఈ గృహాల నిర్మాణం ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలు ఇస్తానన్నారు పట్టాలు అనేవి ఈ డేట్లు మార్చుకొని వచ్చారు. అవి ముందు ఇవ్వాలనేది మేము లబ్ధిదారుల తరపున మేము విన్నవిస్తున్నాం. అది తొందరగా ఇస్తే బాగుంటుంది. లబ్ధిదారులకి మీరు ఊరట కలిగించే పద్ధతిలో మీ ప్రభుత్వం గురించే గొప్పలు చెప్పుకుంటారు. ఆ గొప్పలు చెప్పుకున్న విధంగా మీరు ఉన్న ఏదైతే టిట్కో కానీ ఇతర గృహాలు కానీ లేదా మీరు పట్టాలు ఇస్తున్న ఇల్లులు ఏవైనా మీరు సెలెక్ట్ చేసిన ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వివాదం లేని ప్లేసులు ఉన్నవన్నీ కూడా లబ్ధిదారులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రస్తుతం మీరు చెప్తున్న పరిస్థితి ఏదైతే ఇప్పటివరకు 151,000 మంది అయితే ఇప్పటివరకు కట్టున్నారు. ఈ కట్టున్న వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటున్నారు. ఇప్పుడు అధికారులను కలిస్తే కనుక సుమారు 25,000 మంది మాత్రమే టిట్కో అధీనంలో ఉన్నారు, నగర పరిధిలో ఉన్నారు. ఇది ఇంతవరకు మేము ఇవ్వగలం. మిగిలిన వారందరికీ కూడా 60 గజాల స్థలం అయితే ఇస్తామని చెప్తున్నారు. వీటన్నింటినీ కూడా వీళ్ళు అంగీకరించట్లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం నుంచి డబ్బులు కట్టి అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి నానా ఇబ్బందులు పడి ఇప్పుడు ప్రస్తుతం ఇంటద్దులు కట్టుకోలేక ఉండలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వీళ్ళని అడిగి ఇంకొంత సమాచారం మనం సేకరించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని డబ్బులు కట్టారు, మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? కెప్టెన్ రామారావు జనసేన నుంచి వచ్చామంటే నా పేరు ఈశ్వరమ్మ. నేను 5,000 కట్టాను. ఇప్పటికి వచ్చి ఏమీ చెప్పలేదు మాకు. వడ్డీలే కట్టుకోవడమా, ఇంటి అద్దీలు కట్టుకోవడమా, ఏం చేయమంటారు చెప్పండి. మీ దయ మాకు ఇల్లు ఇస్తే మీకు పేరు చెప్పుకొని బ్రతుకుతాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం కట్టారు? కెప్టెన్ రామారావు జనసేన నుంచి వచ్చాను. నా పేరు గౌరీ. ఇలాగ ఇల్లు లేనందుకు మేము ఎంతో బాధపడుకొని ఉన్నాము. అలాంటిది ఇల్లు అనేది ఒక ఆస్తి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మేము ఇప్పుడు మా అద్దెకొంపల్లోనే మాత్రం ఉంటున్నాము. ఇల్లు అని అనగానే మేము అప్పు చేసుకొని ఇలాగ డీడీలు కట్టాము. డీడీలు కడితే ఇదిగా ఇస్తాను అదిగా ఇస్తాను అనేసి ఇప్పుడు మాకు 2వ సంవత్సరం అవుతుంది ఇల్లు ఇస్తానని చెప్పి మమ్మల్ని ఇలాగ ఆశ పెట్టించడం చాలా ఘోరం. మమ్మల్ని ఇల్లు ఇస్తారని మేము ఎంతో చూసుకుంటున్నాము. నాలాగే మా ఈదులో మాత్రం చాలామంది కూడా ఒక 300 పైన డీడీలు కట్టి మా ఏరియాలో ప్రతి ఒక్కరికి కూడా అద్దెకే ఉంటున్నాం. అలాంటిది ఇల్లు ఇస్తానని చెప్పి కూడా ఇలాగా ఇస్తాం అదిగా ఇస్తామని అని అంటున్నారు. ఎక్కడికి పంపిస్తారు? జిఎంసీకి పంపిస్తారు, ఎమ్మెల్యే ఆఫీస్కి పంపిస్తారు, సచివాలయం దగ్గరికి పంపిస్తారు. ఎక్కడికి జెరాక్సులు తీసుకెళ్ళండి, అక్కడికి జెరాక్సులు తీసుకెళ్ళండి అని అని అంటారు. అలా మాకు తిరిగి మా కాళ్ళు అరిగిపోతున్నాయి తప్ప మాకు ఇల్లు వచ్చేదారు మాత్రం మాకు అసలు కనిపించట్లేదు. మాకు ఇల్లు ఇస్తారని మిమ్మల్ని మాత్రం చాలా మట్టుకు వేడుకుంటున్నాము. ఇస్తే ఇస్తానని చెప్పండి, లేకపోతే ఇవ్వనంటే ఇవ్వనని చెప్పేస్తే మాకు తిరగడం మానేస్తాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఇల్లుకి ఏమైనా దరఖాస్తు పెట్టున్నారా? ప్రస్తుతం నీ పేరు చెప్పండి. సేట్సో నీ నా పేరు. మాది కెప్టెన్ రామారావు జంక్షన్. మేము 5,000 డీడీ కట్టాం. దానికి తోడు మాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. మేము కష్టపడి కట్టాం, వడ్డీలు కడుతున్నాం. మా తమ్ముడు బషీర్ మెకానిక్ పని చేస్తున్నాడు. కనీసం ముందు హయాంలో పెట్టాం, దాని తర్వాత కరెంటు బిల్ అని లింక్ అని తిరిగి చాలా అలిసిపోయాం. మళ్ళీ ఇస్తామని మళ్ళీ దరఖాస్తులు పెట్టాం. మళ్ళీ తిరిగితే జీవీఎంసీకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నాం. మేము ఇల్లే తిరుగుతామా, షాపులు మానేసుకొని వడ్డీలే కడతామా, ఇల్లులు ఇస్తారో లేదో కన్ఫర్మ్. మళ్ళీ మొన్న కూడా సచివాలయంకి వెళితే మళ్ళీ వెళ్ళి మీరు లింకులు చూసుకోండి, అన్నీ మేము తెలుగుదేశం హయాంలో చేయించుకున్నాం. మళ్ళీ కొత్తగా మీకు ఆ లింకు ఈ లింక్ అని చెప్తున్నారు. మేము అప్పులు చేసుకొని కట్టి ఎమ్మెల్యేలు వాళ్ళందరి దగ్గరికి తిరిగి అలసిపోయాం సార్. మేము ఎంతకని మా చుట్టూ తిరగడానికి ఎవరు లేరు. మేము ఉన్నది నేను మా తమ్ముడు. మేము అద్దెలు కట్టుకొని తిరగలేకపోతున్నాం. ఎంతకని తిరిగితే ఆలు తిన్నగా సమాధానాలు చెప్పరు. లింకులు చూసుకొని రండి, కరెంటు బిల్ లింకులు అయిపోయి అవి అయిపోయాయి అని చెప్తున్నారు. మేము ఎంతకని తిరగం, మేము వడ్డీలు కట్టుకొని అన్నీ చేస్తున్నాం. మీకు దయ ఉంటే మా ఇల్లులు మాకు ఇప్పించండి. ఉన్నాయన్నారు ప్రభుత్వాలు మారితే కానీ మేము కట్టిన వాళ్ళు మారాం కదా. ఏ ప్రభుత్వంకైనా మేము చంద్రబాబు నాయుడుకి పేరుతో కట్టలేదు. మేము జీవీఎంసీ గవర్నమెంట్ పేరుతో మేము కట్టాం కాబట్టి మా ఇల్లును మాకు ఇప్పించండి. అంతేగాని మేము మారాం, మీ కోర్టుల్లో మీకు పనులు ఉంటే మీరు చేయించుకోండి, మాకు దాంతో సంబంధం లేదు.
ఓటు ఎలాగేసి హక్కుగా మేము అడిగాము, మా ఇల్లును కూడా మేము అడుగుతున్నాం. లేదు, ఆ ధర్నాలు ఆ గవర్నమెంట్ చెక్ చేసింది, ఈ ధర్నాలు ఈ గవర్నమెంట్ చెక్ చేసింది అంటే మా వల్ల అవ్వదు. తిరిగి తిరిగి మేము పనులకే వెళ్తాం, కూలి పనులకి ఇల్లులకే తిరుగుతాం. తిరిగి తిరిగి 5 సంవత్సరాలు ఆల్ది అయిపోయింది. మేము ఇల్లులు కట్టి డీడీలు కట్టి 3 సంవత్సరాలు అయిపోయింది సార్. ఎంతకని తిరుగుతాం, మా వెనకాతల ఇంకా తిరగడానికి ఎవరు లేరు. మేము ఉన్నది ఇద్దరం. మీకు దయ ఉండి ఆ గవర్నమెంట ఈ గవర్నమెంట మీరు చూసుకోండి, ప్రజల మధ్యకి మాత్రం రాకండి. మీరు అన్నీ చూస్తున్నారు కదా, ఎవరికి ఆస్తులు ఉన్నాయో లేవో, ఉన్నోళ్ళు వదిలేసి లేనోళ్ళు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదండి. మీరు అన్ని పనులు బాగానే చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ పని కూడా సక్రమంగా చేసి చూపించండి. మళ్ళీ మీరే వస్తారేమో, ఎవరికి తెలుసు, మాకు తెలియదు కదా. మాతో ఆడుకోవడం మాకు ఓపికలు అవి ఏమి లేవు. ఎంతకని మేము తిరిగే ఓపిక అయితే మాకు ఇంకా లేదు సార్. కాబట్టి మా బాధల్ని మీరు అర్థం చేసుకోండి. తిరగడానికి ఓపిక లేదు, డీడీలు అని ఇవ్వని జరగలేని ఎంతకని మేము తిరుగుతాం సార్. అంతకన్నా తిరిగే ఓపిక లేదు. నా పేరు సోని, మేము కెప్టెన్ రామారావు జంక్షన్ నుండి వచ్చాం. మా మీద దయ ఉంచి మాకు ఇల్లు ఇప్పించండి కోరుకుంటున్నాం సార్. 5 సంవత్సరాలుగా ఇంటి కోసం అయితే పాకులాడుతూ ఉన్నాం. 3 సంవత్సరాల క్రితం అయితే ఇంటికి సంబంధించి డబ్బులు అయితే కట్టున్నాం. మేము సామాన్య పేదలం, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాల విషయం మాకు అనవసరం. మేము జీవీఎంసీ అధికారులకు డబ్బు చెల్లించున్నాం. ఆ అధికారులే ఇప్పుడు మాకు మొండి చేయి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారచ్చు, తెలుగుదేశమా వైసీపీనా మరొకట, ప్రభుత్వాలతో మాకు ఎలాంటి సంబంధమూ లేదు. తక్షణమే మేము అధికారులకు డబ్బు చెల్లించాం కాబట్టి, ఓటు వేస్తున్నాం కాబట్టి, ఓటు హక్కు. ఎలాగైతే మమ్మల్ని మా నుంచి ఓటు అడిగారో అదే హక్కు విధానంతో మేము మా ఇల్లు అడుగుతున్నాం. దయచేసి మా ఇల్లు ఇప్పించండి అని ఇక్కడైతే చాలామంది పేదలైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని డబ్బులు కట్టారు, మీ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? నా పేరు ఉత్తరావెల్ సాయి కుమార్ అండి, గాజువాక నుంచి వచ్చాను సార్. మేము గాజువాక వచ్చి 28 సంవత్సరాలు అవుతుంది సార్. ఇల్లు అది ఏమి లేదు. ఎన్నోసార్లు ఇంటికి పెట్టుకున్నాం కానీ ఎప్పుడు ఇల్లు శాంక్షన్ అవ్వలేదు. 2018 జూన్ 26 నాకు మెసేజ్ వచ్చింది సార్, సెల్కి నీకు ఇల్లు శాంక్షన్ అయిందని. జీవీఎంసీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే 25,000 కడితే డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, 1,00,000 రూపాయలు కట్టాలన్నారు 4 ట్రిపుల్ కింద. నేను 25,000 వెంటనే అప్పు చేసి కట్టాను సార్, 3 రూపాయలు వడ్డీకి తెచ్చి. కట్టిన తర్వాత డిసెంబర్లో మళ్ళీ జీవీఎంసీ వాళ్ళు మీటింగ్ పెట్టారు సార్, దువ్వాళ్ళలో మంగళపాలెంలో. అక్కడికి వెళ్ళాం సార్ రమ్మంటే. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు డబ్బులు తొందరగా కట్టించుకుంటే నీకు పండగ కళ్ళు ఇల్లు ఇచ్చేస్తాము అని చెప్పారు సార్ మీటింగ్ చెప్పిన వాళ్ళు, జీవీఎంసీ వాళ్ళు. సరే అని చెప్పేసి మళ్ళీ నాకు ఫ్లాట్ అలాట్మెంట్ చేసి పేపర్ కూడా ఇచ్చారు సార్. ఇల్లు వచ్చిందని నీకు C1లోనే 1st ఫ్లోర్లో వచ్చిందని ఇచ్చారు సార్. ఓకే అని చెప్పేసి ఇల్లు పేరు మారిపోద్ది అన్నారని చెప్పేసి అన్నీ మళ్ళీ 50,000 అప్పు చేశాను సార్, 3 రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టాను సార్. 75,000 కట్టాను సార్. కట్టి ఇప్పటికి 28 నెలలు అవుతుంది సార్. నెలకి 2,250 రూపాయలు వడ్డీ కడుతున్నాను సార్, 3 రూపాయలు వడ్డీకి. అంటే 28 నెలలకి ఎంత అవుతుంది సార్? 64,000 రూపాయలు వడ్డీ కట్టాను సార్ నేను. అంటే నెల నెల కట్టడం వల్ల తెలియలేదండి, ఏదో బాధపడి కట్టేస్తున్నాను నెల నెల వడ్డీ. ఇంటైతే 3,000, ఇది 2,250 రూపాయలు వడ్డీ కడుతున్నాను సార్. 3,000 రూపాయలు అద్దె, 2,000కున్న అద్దె 3,000 చేశాడు ఇంటి ఓనర్. సరే, ఒక నెలకి ఏముందిలే, 2 నెలలకి ఏముందిలే, సీఎం అయితే ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తాను అన్నాడు కదా ఇల్లు, వచ్చేస్తుందేమో ఆశతో నేను ఇల్లు డబ్బులు కట్టేశాను సార్. కట్టేసి ఇంటిద్ది ఇది వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. నాకైతే 28 సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది సార్. నెలకు 3,000 రూపాయలు మందులకి అవుద్దండి నెల నెల. ఈ మందులకి ఇంటిద్ది వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నానండి. అన్నదమ్ములు ఎవరు లేరు, నేను ఒక్కడే, 2 పిల్లలు, అమ్మ నాన్న ఎందరితోటి, నేను ఒక్కడే బాధపడుతున్నాను సార్. మా ఆవిడ ఒక 4,000 5,000 తెస్తే దాంతో దీంతో చాలా ఇబ్బంది పడి బ్రతుకుతున్నాం సార్. ఎన్ని బాధలు పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే విన్నపం సార్, పేద ప్రజలకి ఆదుకొని ఇల్లే ఇచ్చేస్తే సార్ మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్. మీరు ఏమి అవసరం సార్? 10,000 10,000 20,000 ఎవరికి ఇవ్వద్దండి, ఆటో వాళ్ళకి ఎవరికి. నిత్యావసర వస్తువులు తగ్గించాలి, ధరలు తగ్గించాలి, పేదలకు ఇల్లు ఇచ్చేస్తే మీరు నెక్స్ట్ టైం 175 సీట్లు గ్యారంటీ సార్ మీకు, పక్కాగా 170 సీట్లతో గెలిచేస్తారు సార్ మీరు. అది నేను చెప్పేది, ఒకటే చెప్తున్నాను. అంతగానే చెప్పేది ఏం సార్? వచ్చాం సార్, 50,000 డీడీ తీసామండి. అప్పుడు గత ప్రభుత్వంలో 50,000 డీడీ తీసామండి. ఇల్లు సెలక్షన్ అయింది అన్నారండి గాజువాక బాణితోడ దగ్గర. నాకు ఇల్లు సెలక్షన్ అయింది కానీ, ఇల్లు పాలన దగ్గర సెలక్షన్ అయిందని చెప్పారు కానీ నాకు ఇల్లు ఏమి చూపించలేదు, ఎక్కడ చెప్పలేదండి. కానీ 50,000 కట్టినండి. తర్వాత మొన్న వైసీపీ ప్రభుత్వంలోనేమో ఎలిజిబుల్ లిస్ట్లో నా పేరు రాలేదండి, మా మిస్సెస్ పేరుని కట్టాను, పేరు రాలేదండి. చాలాసార్లు తిరిగండి, కరెంటు బిల్లు ఇంకా అయిందంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అన్నీ చేశానండి. చాలా ఇబ్బంది పడ్డానండి. సచివాలయంకి వెళ్ళమన్నారు, సచివాలయం కూడా వెళ్ళానండి. ఎన్నిసార్లు చేయాలి, ఇంకా నాట్ ఎలిజిబుల్ మొన్న కూడా పెట్టానండి, మళ్ళీ నాట్ ఎలిజిబుల్ అనే వచ్చిందండి. కలెక్టర్ ఆఫీస్కి 2-3 సార్లు అర్జీ పెట్టానండి, తర్వాత కమిషనర్ గారికి ఎక్కడ అర్జీ పెట్టానండి, ఎప్పుడు నాట్ ఎలిజిబుల్ అనే వస్తుందండి. మరి డబ్బులకి ఇది లేదు, ఇది చాలా ఇబ్బందిగా ఉందండి. నాకు 3 ఆడపిల్లండి, మన కరోనాలో కూడా గొప్ప ఇబ్బంది పడిపోయానండి. పిల్లలకు కూడా కరోనా కూడా అటాక్ అయింది సార్. చాలా ఇబ్బంది పడినా కనీసం ఈ దీనికోసం తిరగలేక సగం ఇదైపోయింది సార్ బాగా. అందుకని చెప్పేసి నా మరి
నాకు ఇల్లు మంజూరు చేస్తారని ఇక కోరుకుంటున్నాను. ఇప్పటివరకు 50,000 25,000 అప్పులు చేసి అయితే చెల్లించున్నాం. అయితే ప్రస్తుతానికి ఇలా 50,000 తన దగ్గర నుంచి తీసుకొని కూడా అలాట్మెంట్లో చూస్తే ఎలిజిబుల్ కాదు అని చెప్పి రిజెక్ట్ అయిపోతుందన్న పరిస్థితులు అయితే వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఏదైతే ఓపెన్ హార్ట్ సర్జరీతో గాజువాక నుంచి వచ్చిన వ్యక్తి అయితే అంటే ఇటు జబ్బుతో ఉన్నాను, అటు 64,000 చిల్లర వడ్డీ కట్టాను, పైగా ఇంటది కట్టుకుంటున్నాను, అంటే బ్రతకాలా చావాలా తెలియని పరిస్థితి, ఏమీ ఇవ్వకర్లేదు, మీరు ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో మేము ఏదైతే చెల్లించామో పేదలుగా మేము అర్హులు అవునో కాదో చెక్ చేసుకుని ఆఫీసుల చుట్టూ మమ్మల్ని తిప్పకుండా కనీసం మినిమం మమ్మల్ని గుర్తించి మా ఇల్లులు మాకు ఏదైతే ఇస్తారో, అంటే ఏదైతే 90% ఇప్పటివరకు నిర్మాణం పూర్తయి ఉన్నాయో 90% నిర్మాణమైన ఇల్లుల్ని ఒరిజినల్ లబ్ధిదారులు అందరికీ ఇచ్చి 151,000 మంది పూర్తి స్థాయిలో అందరికీ ఇల్లు అయితే ఇవ్వాలని అయితే అడుగుతూ ఉన్నారు. వీళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రధానంగా నగర పరిధిలో ఉన్న సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? రోజు పేదవాడికి సొంత ఇల్లు అంటే ఒక దేవాలయంతో సమానం. ఆ సొంత ఇల్లు కళ అనేది ఈరోజు ఒక గగనంగానే మారిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈరోజు టిట్కో ఇల్లు పేరుతో ఈరోజు పేద ప్రజల దగ్గర ప్రభుత్వం డీడీలు కట్టించుకుని వేలకు వేల వసూలు చేసింది. ఈరోజు ఇప్పుడు రాష్ట్రంలో 150 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఇల్లుని అర్హులైనటువంటి ఎంపిక చేసిన లబ్ధిదారులకి అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది, తాత్సర్యం చేస్తుంది. ఇప్పుడు ఈరోజు క్యాన్సిలేషన్ కూడా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి గతంలో ఎవరైతే ఇంటి కోసం డీడీలు చెల్లించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఆ లబ్ధిదారులకు వెంటనే అర్హులైనటువంటి ఆ లబ్ధిదారులకు వెంటనే టిట్కో ఇళ్ళని వెంటనే అందించాలి. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మా యొక్క ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ టిట్కో ఇళ్ళు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా పేదవాడికి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మరింత ఆందోళన ఉధృతం చేసి పేదవాడికి సొంత ఇల్లు అందించే విధంగా మా పోరాట కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యతో ముందుకు పోతా ఉన్నాడు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అది పేదవాడికి మీద మేలు చేసినటువంటి పథకాలు, ఆ పథకాలను నువ్వు కొనసాగించాలే తప్ప ఈరోజు రివర్స్ టెండరింగ్ పేరుతోటి వేలకు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ నీ ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యతో ముందుకు పోతా ఉంది. ఇటువంటి కక్ష సాధింపు చర్యలు వెంటనే విడనాడాలి. ఇప్పటికే కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ ఆర్థిక పరిస్థితి మరింత చిన్నాభిన్నమే దీనస్థితికి చేరుకున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా మరింత చర్యలతో తగ్గింపు చర్యలతో ఈరోజు ఆర్థికంగా మరింత పొదుపు చర్యలతో ముందుకు పోవాలి. కానీ ఇటువంటి రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రజాజనాన్ని దుర్వినియోగం చేయకూడదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సిపిఐగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా అంటే మీరు ఏ సమస్యను అయితే లేవనెత్తారో ఆ సమస్య యొక్క పరిస్థితి ఏంటి, ఈ టిడ్కో ఇళ్ళ మంజూరు విషయంలో ఏవైతే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, అధికారులు ఏం చెప్తున్నారో, మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒకటేనండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బుతో అంటే ప్రజలు కడుతున్న పన్నుల డబ్బుతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే 8 లక్షల ఇళ్ళు పూర్తయ్యాయి. ఈ 8 లక్షల ఇళ్ళలో విశాఖ నగరానికి సంబంధించి 57,000 ఇళ్ళు టెండర్లు పిలిచారు. అందులో 25,000 75% నుండి 90% పూర్తయినాయి. మిగిలిన 31,000 చిల్లర గ్రౌండ్ లెవెల్లో ఉంది, బేస్మెంట్ లెవెల్లో ఉంది. 97,000 చిల్లర ఇంకా టెండర్లు పిలవలేదు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయింది, టెండర్లు పిలవలేదు. 155,000 చిల్లర ఇల్లులు మీరు అర్హులుగా గుర్తించి 25,000 లక్ష రూపాయలు, 25,000 నుండి సింగిల్ బెడ్రూమ్ అయితే 1 SFT, డబుల్ బెడ్రూమ్ అయితే 460 SFT. వీళ్ళకి ఇందాక చెప్పినట్టు సబ్సిడీ అన్నీ పోయిన తర్వాత 100,000 రూపాయలు కట్టారు దపదపాలుగా, కట్టి 28 నెలలు అయింది. ఏమన్యాయం అండి? ఒకసారి ప్రభుత్వం అధికారులు అర్హులుగా గుర్తించినటువంటి వాళ్ళకి, మీరు ధృవీకరణ పత్రాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు రివర్స్ టెండర్ పేరుతో ఎక్కడి అక్కడ ఆపేశారు. ఇందులో ఎల్ఎన్టీకి ఇచ్చారు, టాటా నిర్మాణ సంస్థకి ఇచ్చారు. టాటా నిర్మాణ సంస్థ సాంకేతిక పరంగా మంచి నైపుణ్యం కలిగిన సంస్థ. ఈ సంస్థ నిర్మాణాలను మేము నగరంలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ములగాడ అచ్చెన్నాయుడు తోట, గాజువాకలో భానోజీ తోట, అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గంలో బీటీ బంటా కాలనీ, చేమలాపల్లి, ఇవన్నీ పరిశీలన చేశాం క్రింద స్థాయిలో. మాకు అర్థమవుతున్నది ఏంటంటే మంచి నిర్మాణాలు, మంచి విలువైన నిర్మాణాలు ఇవి పేదవాడికి ఇచ్చిస్తే ఏమొస్తుంది, మనమే కాజేయచ్చు, మనం అన్యాయులకు ఇవ్వచ్చు అనే ఒక్క స్వార్థం కనబడుతుంది తప్పితే ఇందులో మరొకటేం లేదు. ప్రజలు డబ్బులతో ప్రజలు కట్టిన వంటి
మీరు అర్హత కలిగినటువంటి ఎంపిక చేసినటువంటి వాళ్ళకి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్కారం చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. తక్షణమే ఎవరి దగ్గర అయితే మీరు డబ్బులు కట్టించుకున్నారో, ఎవరినైతే మీరు ఎంపిక చేశారో, ఎవరినైతే మీరు అర్హులుగా గుర్తించబడ్డారో వాళ్ళందరికీ తక్షణమే విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజ్ సిస్టమ్, రహదారులు కల్పించి తక్షణమే వాళ్ళకి స్వాధీనం చేయాలనేది సిపిఐ భారత కమ్యూనిస్ట్ కట్టుబడి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, చాలా ప్రాధాన్యత కలిగిన నవరత్నాల పేరుతో, నవరత్నాలు మంచివని చెప్తున్నాం మేము కూడా, దాని మేము చెడ్డమని చెప్పడం లేదు. ఈ నవరత్నాల పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో 43,000 ఎకరాల భూమి సేకరించారు, రైతుల దగ్గర కొన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, స్థాయి అధికారులు, లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళు అప్పటికప్పుడు ముందు రోజున కొని రెండో రోజు రిజిస్ట్రేషన్ చేయించిన ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొనుగోలు చేసింది ఎక్కువ ధరకి. మాకేం అభ్యంతరం లేదు. ప్రభుత్వం, మేము ఎమ్మెల్యేలు, మంత్రులు తినేసినా మేము చూస్తామని అంటే అది మీ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది ప్రజల డబ్బు, ప్రజల డబ్బు మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే హక్కు మీకు లేదు. మీరు ప్రజలకి ప్రభుత్వం చేత మీరు ఎన్నుకోబడిన ధర్మకర్త మండలి. మీరు మీరు ఆ ధర్మ మండలి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రూపాయి కూడా పోకుండా చూసే బాధ్యత నాది అంటున్నారు. ఇంకొక పక్క మీరే ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షలు ఎలిజిబుల్ లిస్టు మీరు ఎంపిక చేశారు వీళ్ళు అర్హులు అని. ఇందులో ప్రాబ్లం అలా ఏముంది, ఎంతసేపు మాట్లాడినా ఇప్పుడు 4 సార్లు వాయిదా పడింది. మీరేం చెప్తున్నారంటే ప్రతిపక్షాలు అల్లరి వల్ల, ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళడం వల్ల ఆగింది అంటున్నారు. ఇది శుద్ధ అబద్ధం అని సిపిఐగా మేము చెప్తున్నాం. ఈ 43,000 ఎకరాల్లో 39,000 ఎకరాల్లో ఏ రకమైన డిస్ట్రిబ్యూట్ లేదు, ఏ రకమైన ఇబ్బంది లేదు, ఏ రకమైన తగాదు లేదు. కేవలం 4,000 ఎకరాల్లోనే న్యాయస్థానాల్లో తగాద ఉంది. మీరు ఆ 4,000 ఎకరాలు న్యాయస్థానం ఏ తీర్పు చెప్తే ఆ తీర్పు ఇవ్వండి. ఈ 39,000 ఎకరాల్లో మీరు అర్హులుగా గుర్తించబడినటువంటి 30 లక్షల మందికి తక్షణమే ఇవ్వాలి. మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఎవరు వద్దన్నారు, వాళ్ళు వాళ్ళొద్దన్నారు, వీళ్ళొద్దన్నారని దాటేస్తున్నారు. ఈ దాటవేసే ధోరణి మీకు మంచిది కాదు. మీరు మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకోవాలంటే అర్హులుగా గుర్తించబడినటువంటి వాళ్ళందరికీ తక్షణమే ఇల్లు ఇవ్వండి. మీరు అప్పుడు నవరత్నాలు పరిపుష్టి అవుతుంది. అంతే తప్పితే చంద్రబాబు నాయుడు పేరు చెప్పు, మీ పేరు చెప్పు ఆపడం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు మీరు ప్రజల వ్యతిరేక విధానాలు అవలంబించడంలో ఇద్దరు అన్నదమ్ములే. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించడానికి కేంద్రంతో మీరు లాలూచిపడి మీ కేసులన్నీ బయటపడతాయని, మీరు ఓటుకు నోటుకు బయటపడుతుందని ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అక్కడ తాకట్టు పెడుతున్నారు. మొన్న వ్యవసాయ బిల్లులో మీరు ఇద్దరు పార్లమెంట్లో ఆమోదం చేసి వచ్చారు. మేమేమంటున్నామంటే 5 కోట్ల ఆంధ్రులు మిమ్మల్ని నమ్మి 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇస్తే మీరు చేసేది ఏంటి, టిట్కో ఇల్లు ఆపడం, లేకపోతే ఈ 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఆపడం, ఎవరైనా ఏమన్నా అంటే న్యాయస్థానాలకు వెళ్ళారంటాం. న్యాయస్థానాల్లో ఉన్నది ముఖ్యమంత్రి గారు, మీ అధికారుల దగ్గర లిస్టు తెప్పించుకోండి. కేవలం 4,000 ఎకరాలలో మాత్రమే వివాదం ఉంది, 39,000 ఎకరాల్లో వివాదం లేదు. మీ అధికారులు, మీ ప్రభుత్వం, మీరు అర్హత జాబితా సృష్టించి అర్హత జాబితా ఎంపిక చేసినటువంటి వాళ్ళకి 30 లక్షల మందికి తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర మీరెవరైతే డబ్బులు కట్టించుకున్నారో, మీరెవరైతే అర్హులుగా ఎంపిక చేశారో వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి సమీకరణ చేసి మేము ధర్నా చేయాలనుకుంటున్నాం. ఈ ధర్నా చేసిన తర్వాత మీరు ఇస్తే మీ పరువే పోద్ది. అందుకని మీరే ఇచ్చారని అంటాం, ముఖ్యమంత్రి గారే ఇచ్చారని అంటాం, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని అంటాం. తక్షణమే ఈ రాష్ట్రంలో మీరు అర్హులుగా గుర్తించబడినటువంటి అర్హులైన నిరుపేదలైన దళితులు, వెనుకబడిన తరగతులకు ఇళ్ల స్థలాలు, టిట్కో ఇళ్ళు మంజూరు చేసినవన్నీ స్వాధీనపరచాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. ఇప్పటి వరకు మేమైతే డబ్బులు కట్టి ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నాం. సచివాలయానికి వెళ్తే జీవీఎంసీకి, జీవీఎంసీకి వెళ్తే ఎమ్మెల్యే ఆఫీస్కి, ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే పలానా దగ్గరికి అని మమ్మల్ని తిప్పిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మేము కట్టిన డబ్బులతో పాటు దాని వడ్డీలు కట్టలేక, ఇంటర్దులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ చెప్తున్నారు. మనం జనరల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందిని గత ప్రభుత్వంలో ఎంపిక చేయడం జరిగింది. 8 లక్షల మంది నుంచి కూడా వీళ్ళు డబ్బులు డిపాజిట్ డీడీల రూపంలో తీసుకోవడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూసుకుంటే కేవలం విశాఖపట్నంలో చూసుకుంటే కనుక 151,000 మంది దగ్గర వీళ్ళందరూ 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వివిధ దశల్లో డబ్బులు తీసుకోవడం అయితే డిపాజిట్ రూపంలో డీడీల రూపంలో తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే 25,000 మాత్రమే టిడ్కో అంటే గృహ నిర్మాణ
సంస్థ టిడ్కో అధీనంలో ఉన్నాయని చెప్పి అధికారులు చెప్పడం తీవ్ర అభ్యంతరకరం అయితే ఇక్కడైతే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి తక్షణమే అందరినీ లబ్ధిదారులందరినీ గుర్తించి పేదవారా కాదా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రాజకీయాలకు అతీతంగా మాకు తక్షణమే మా ఇల్లులు మాకు అప్పచెప్పాలి. లేని పక్షంలో మాకు అంటే మరో శరణ్యం అయితే లేదు. కేవలం దీన్ని దృష్టిలో పెట్టుకుని పేదలందరినీ గుర్తించి ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరినీ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే డబ్బులు కట్టినారో వాళ్ళలో కొంతమందిని మరలా వెళ్ళి అక్కడ ఎన్రోల్ చేసుకోండి అని చెప్తున్నారు అధికారులు అంటున్నారు. దాన్ని తీవ్ర అభ్యంతరకరంగా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎలిజిబుల్ అయితేనే కదా మేము డబ్బులు కట్టున్నాం, మళ్ళీ మేము వెళ్ళి అక్కడ వెళ్ళి ఎన్రోల్ చేయించుకోవడం, మళ్ళీ అందులో మేము అంటే మేము అర్హులు అవునా కాదా చెక్ చేసుకోవడం ఏంటని ఇక్కడ వాపోతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు ఎవరైతే డబ్బులు చెల్లించున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని అయితే ఇక్కడ మనకి వాళ్ళ యొక్క డిమాండ్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూసారుగా ఈరోజు కార్యక్రమం మరో కొత్త అంశంతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.